ఏం జరిగితే అప్పుడు లెటర్స్ వాచ్ ఇట్ ఇట్ నో అంటే బట్ ప్రిడామినెంట్లీ బేసికల్లీ డాటర్ ఎక్కువగా నీ కాన్షియస్ లో ఉంది ఏది చేసినా ఏది జరిగినా తన పాయింట్ ఆఫ్ వ్యూ నే ఎక్కువ నువ్వు కన్సిడర్ చేస్తున్నట్టుగా సో ఇప్పుడు అమ్మాయినా వచ్చింది నైనిక 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 మీనా నీ కళ్ళున్నట్టే మీ మదర్ పేరు నాకు చెప్పారు మీనా ఎందుకు పెట్టారు పేరు అంటే కళ్ళు మంచి కళ్ళు అండి చిన్నప్పుడు కాదు యాక్చువల్ రీజన్ ఇస్ మై మై గ్రేట్ గ్రాండ్ మదర్స్ నేమ్ ఇస్ మీనాక్షి మీనాక్షి సో తన పట్టుకొచ్చారు మీనాక్షి అంటే ఏంటి చేప కళ్ళది అని

apple of her eyes so uh -huh. I me mean, percent yeah. was she so close to her father raya yeah, yeah, obviously oh yeah what was it what were how did she how is she responding to his absence right now All how of are us, you managing in fact all of us are taking our own sweet time uh, to spend with her yeah so that is why now being together as a family is is. most important for us. <laughs> oh, no. Oh, no. So, you You are trying to to give her an atmosphere. Yes. 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 Even without him. Yes. That's what your program mother మీ మళ్ళీ అమ్మాయి కూడా వచ్చింది అడిగారు చేసి చూద్దామని ట్రై చేశాము బట్ don't నో రైట్ now, ఐ ఫైండ్ స్టడీస్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ద బేస్ చాలా ఇంపార్టెంట్ అది ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉంటే నాకేం అభ్యంతరం లేదు అభ్యంతరం ఇప్పుడు నేను ఎత్తి మీద ఉంటుంది ఇదంతాగారు ఎలాగైతే నాట్ లైక్ మీ షీస్ మార్టర్ దీనో

ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వస్తువు కొనుక్కునేవారు అంటే ఒక సినిమాకి సోఫా ఒక సినిమాకి ఫ్రిడ్జ్ ఒక సినిమాకి ఏసీ ఇట్లా మేము కొంచెం కొంచెం పెరిగే ఉండి అట్లాగా బట్ ఇప్పుడు వాళ్ళు అలా కాదు ఒక్క సినిమాకే మొత్తం కారు అపార్ట్మెంట్ ఫ్రిడ్జ్ గిరిజ్ అని అట్లా సో అప్పుడు బట్ నైన్కా ఈ అన్ఫార్చునేట్ బేబీ వే అండ్ ఫార్చునేట్ బేబీ ఆల్సో బికాస్ నీలాంటి ఒక ఆర్గనైజ్డ్ మదర్ ఇంకా గ్రాండ్ మా

లేదు అది అప్పుడు చిన్నప్పుడు ఒక రెండు సినిమాలు చేసింది తరీ అండ్ భాస్కర్ రాస్కల్ రెండు సినిమాలు చేసింది ఆ తర్వాత చాలా వచ్చింది బట్ ఇట్ వాస్ ఆల్వేస్ డ్యూరింగ్ దట్ స్కూల్ టైమ్ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ మిస్ అవుట్ ఆన్ హర్ స్కూల్ ఆల్సో అండ్ షీ లైక్ స్కూల్ షీ లైక్స్ హర్ ఫ్రెండ్స్ సో అలాంటప్పుడు ఐ డోంట్ వాంట్ స్టీల్ హర్ అవే అండ్ ంగ్ బట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా పెరిగిపోయింది ఎలా అంటే వాళ్ళు బాగా చదివి యూఎస్ ఎంఎస్ గట్ట స్పెషలైజేషన్స్ చేసి సో దట్ ఇస్ ఆల్సో మోర్ వర్త్ వైల్ మోర్ వర్త్గా జాతకాలు గట్రా నమ్ముతావా నువ్వు ఒకప్పుడు నమ్మేదాని అంటే నైన్ కి జాతకం చూపించి డాక్టర్ అవుతుందా ఇంజనీర్ అవుతుందా ఆర్కిటెక్ట్ అవుతుందా సినిమా హీరోయిన్ అవుతుందా సినిమా ఏం చెప్పలేదు పెద్ద స్టైక్ వస్తుందన్నారు అంతే అంతేనా అంతే ఏ ఆహా నాట్ లైక్ స్పెసిఫిక్ గా ఈ రూట్ ఇది అలా ఏం చెప్పలేదు చూపించవా చిన్నప్పుడే చేస్తారు కదా చిన్నప్పుడు కుట్టినప్పుడే చేస్తారు చేస్తారు హండ్రెడ్ అసలు నేను మొన్న కొత్తగా నాకు తెలిసిన విషయం మీనా గురించి ది గ్రేట్ మీనా గురించి ఇంకొక క్వాలిటీ నాకు తెలిసింది ఏంటంటే నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అంట కదా లేదండి ఐ అయ్యో ఐ వన్ ఆల్బమ్ అది ఎప్పుడో చేసింది ఇట్స్ జస్ట్ అన్ ఆల్బమ్ విత్ అప్పుడు ఈ పాప్ అంతా ఇప్పుడు పెద్ద హిట్ అయింది ఇప్పుడు చాలా ఇట్స్ లైక్ వెరీ ఇన్ వోగ్ అండ్ ఆల్ దాట్ బట్ ఆ టైంలో ఇట్ వాస్ జస్ట్ దట్ కమింగ్ అప్ అప్పుడు ఇంగ్లీష్ లోనే ఎక్కువ ఉండేది పాప్ ఆల్బమ్స్ అండ్ ఆల్ దాట్ సో వై నాట్ వి ట్రై దిస్ ఇన్ తమిళ్ అని అప్పుడు మనోజ్ భారతిరాజా భారతిరాజా సన్ రాజా గారు కొడుకు మనోజ్ ట్రై చేద్దాం ట్రైంగ్ సంథింగ్ న్యూ ఇన్ తమిళ్ మీరు పాడగలుగుతారని నేను చెప్పాను నేను పాడటం ఏంటి నేను నేర్చుకున్నది డాన్స్ పాడటం ఏంటి నాకు తెలీదు పాడటం రాదు నాకు అంటే కాదు మీకు చాలా మంచి వాయిస్ వాయిస్ అంటే సరిపోతుందా పాడ ట్రై చేసి చూద్దామని జస్ట్ లైక్ దట్ యూ చుమ్మా ట్రైడ్ అవును ఏదో నాకు వాళ్ళు ఆ గా వాళ్ళు చెప్పిన మాటలు నాకు అసలు ఏమి అర్థం కాలేదు టెంపో కొంచెం ఎక్కువ చేయాలి తక్కువ చేయాలి అసలు టెంపో అంటేనే ఏంటో నాకు తెలియదు

ఆ మన్సూర్ అలీ ఖాన్ ఏమో త్రిష గురించి మాట్లాడుతున్నాను నేను ఇందాక మర్చిపోయాను రిమైండ్ చేస్తున్నా సోషల్ మీడియా తాలూకు ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది ఈ రోజు నా అన్న దాని గురించి చెప్తున్నాను అన్నమాట హీ హాజ్ బుక్ కేసెస్ అండ్ ఆల్ పీపుల్ ఏదో సమ్ చెల్లరాయ్ అదే పక్కన పెట్టేది బట్ మీ మదర్ షీ హాస్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ షీ డెడ్ షీ డెడ్ ఐ నో దాట్ నీకు అలాంటి ఎన్ఫోర్స్మెంట్స్ ఏం రావట్లేదా అక్కడ చాలా వచ్చిందండి చాలా అంటే ఇట్ ఆల్వేస్ యూస్ టు బీ లైక్ సపోర్టింగ్ సర్టన్ పార్టీ ఆర్ క్యాంపెయినింగ్ ఫర్ దెమ్ అలా చాలా వచ్చింది బట్ సమ్హౌ ఐ వాజ్ నాట్ టు ఇన్క్లైన్డ్ ఆఫ్ కోర్స్ టువర్డ్స్ దట్ ఎందుకంటే నాకు ఐ వాజ్ ఆల్వేస్ ఐ వాజ్ ఫుల్ ఇన్ మై ప్లేట్ ఐ ఆల్రెడీ హ్యాడ్ టు మచ్ ఇన్ మై ప్లేట్ సో ఐ వాజ్ నాట్ రియల్లీ